హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ ఏపీ మంత్రి అంబటి రాంబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన కొన్ని సంచలన ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు కేవలం ప్యాకేజీ స్టార్ అంటూ విమర్శలకే పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదిగో ప్యాకేజ్ ఇలా తీసుకుంటున్నాడు అంటూ ఈరోజు ఈరోజు కొన్ని విమర్శలు చేసింది మంత్రి అంబటి రాంబాబు సినిమాల పేరుతో పవన్ కళ్యాణ్ బ్లాక్ మనీ తీసుకుంటున్నారా అని ప్రశ్నిస్తున్నారు బ్రో మూవీ అట్టర్ ప్లాప్ అయింది బ్రో మూవీకి కరెక్షన్స్ లేవు అయినప్పటికీ అది సూపర్ హిట్ అయినట్టుగా ప్రొజెక్షన్ ఇస్తున్నారు అంటూ అంబటి రాంబాబు ఆరోపిస్తున్నారు అంతేకాదు ఆ సినిమా పేరుతో టీజీ విశ్వప్రసాద్ పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ పవన్ కళ్యాణ్కు ప్యాకేజీ అందిస్తున్నాడు అనేది అంబటి రాంబాబు విమర్శ చంద్రబాబు అండ్ కో విశ్వప్రసాద్ ద్వారా పవన్ కళ్యాణ్కి ఆ డబ్బులు ముట్ట చెబుతున్నారు అనేది అంబటి రాంబాబు ఆరోపణ ప్యాకేజీ అందించే బాధ్యతను ఎన్ఆర్ఐ విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉన్న విశ్వప్రసాద్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు ఆయన ద్వారా పవన్ కళ్యాణ్కి డబ్బులు ఇప్పిస్తున్నారు చంద్రబాబు ప్యాకేజ్ వయా టీజీ విశ్వప్రసాద్ పవన్ కళ్యాణ్కి చేరుతోంది నేరుగా అంబట్ రాంబాబు చేస్తున్న ఆరోపణలు ఇవి బ్రో మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి దానిలో అంబట్ రాంబాబుని తలపించే ఓ క్యారెక్టర్ ఉండడంతో అంబట్ రాంబాబుకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్కి మధ్య వారు మొదలైంది నా పేరుతో వేరే వ్యక్తిని శ్యాంబాబు పేరుతో క్యారెక్టర్ని పెట్టారు నా పేరుతో పెట్టుకున్న నాకు అభ్యంతరం లేదు అనే విషయాన్ని పవన్ క అంబట్రాంబాబు ఇప్పటికే చెప్తూ వచ్చారు ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ సంబంధించిన జీవిత చరిత్ర ఒక సినిమా తీస్తున్నాను అంటూ ప్రకటించారు దానికి సంబంధించి రకరకాల పేర్లు చెప్తున్నారు అంటూ సటేరిగ్గా ఆయన మాట్లాడారు సరే మిగతా ఆయన్ని రాజకీయ విమర్శలుగా తీసుకున్నప్పటికీ ప్యాకేజీకి సంబంధించి టీడీపీ అధినేత ద్వారా టీడీపీ అధినేత విశ్వప్రసాద్ ద్వారా పవన్ కళ్యాణ్కి డబ్బులు అందిస్తున్నారు అనేది ఒక సీరియస్ అలిగేషన్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సీరియస్ అలిగేషన్ చేస్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు ఒకరోజు తను షూటింగ్కి వెళ్తే రెండు నుంచి మూడు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఒక ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించగల నటుడిని నేను అంటూ పవన్ కళ్యాణ్ చెప్తూ ఉండేవాళ్ళు మూవీకి ఎన్ని రోజులు ఆయన షీట్స్ ఇచ్చారు ఎంత డబ్బులు తీసుకున్నారు ఆ డబ్బులు బ్లాకా వైటా వాటికి కడుతున్న ట్యాక్స్ ఏంటి వీటన్నిటి వివరాలు బయట పెట్టాలంటూ పవన్ అంబటి రాంబాబు డిమాండ్ చేస్తున్నారు విశ్వప్రసాద్ పవన్ కళ్యాణ్కి ఎంత డబ్బులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఎన్ని డబ్బులకు పవన్ కళ్యాణ్ ట్యాక్స్ కట్టారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఈ మొత్తం టీడీపీ అధినేత నుంచి వెళ్ళింది అని ఆరోపిస్తున్నారు సో బ్రో సినిమాలో ఓ పాట దగ్గర మొదలైన వివాదం కాస్త పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అంటూ చేస్తున్న విమర్శలకు మరింత బలం చేకూర్చేలాగా దానికి సంబంధించిన విమర్శల్ని మరింతగా సీరియస్ విమర్శగా మార్చేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది దానిలో భాగంగానే ఈరోజు అంబటి రాంబాబు చేసిన విమర్శలు చూడాల్సిన అవసరం ఉంది సో పవన్ కళ్యాణ్ అండ్ టీం దీనిపైన ఎలా రియాక్ట్ అవుతారు పవన్ కళ్యాణ్ బ్రో సినిమాకు సంబంధించిన అంశంపైన ఎలా రియాక్ట్ అవుతారు బ్రో సినిమాకు సంబంధించి వైసీపీ చేస్తున్న ఆరోపణలపైన ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తి తెలిస్తోంది మరో రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్కి సంబంధించిన మూడో విడత విడత వారాహియాత్ర ప్రారంభం కాబోతోంది మూడో విడత వారాహియాత్ర ప్రారంభం కాబోతున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పవన్ని టార్గెట్ చేస్తూ విమర్శల వేడి పెంచడం ప్యాకేజ్ స్టార్ అంటూ ప్యాకేజ్ తీసుకున్నారంటూ ఆరోపణలు చేయడం ఖచ్చితంగా ఏపీ పాలిటిక్స్లో హీట్ జనరేట్ చేయబోతోంది పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ద్వారానే దీనికి సమాధానం చెప్పే అవకాశం ఉంది అనేది జనసేన వర్గాల నుంచి అందుతున్న సమాచారం సినిమా ప్రమోషన్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఎప్పుడు సినిమా ప్రమోషన్లో పార్టిసిపేట్ చేయరు సినిమా చూడండి సినిమాకి రండి అంటూ ఎక్కడ ప్రమోషన్లో పార్టిసిపేట్ చేయరు ఆయన బ్రోకి సంబంధించిన మిగతా టీం మాత్రం ప్రమోషన్ వర్క్లో పాల్గొంటున్నారు సినిమా పైన వస్తున్న కొన్ని అభ్యంతరాలు కూడా బ్రో టీం ఇప్పటికే సమాధానం చెప్తూ వస్తోంది కానీ నేరుగా పవన్ కళ్యాణ్ రాజకీయ కోణంలో కూడా లింక్ చేస్తూ చేసిన ఈ ప్యాకేజీ విమర్శ పైన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాత్రమే స్పందించే అవకాశం ఉంది వారాహి యాత్ర మూడవ ఫేజ్లో పవన్ కళ్యాణ్ అంశం పైన మాట్లాడే అవకాశం ఉంది ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ అనేది ఆసక్తి కలిగిస్తుంటే విశ్వప్రసాద్ పైన కూడా ఆరోపణలు చేశారు విశ్వప్రసాద్ ఇప్పటికే చాలా సినిమాలు నిర్మించారు రామబాణం కార్తికేయ టూ ధమాకా లాంటి సినిమాలని నిర్మించారు ఆయన అంతేకాదు ఇంకా ఇంకో ఐదు ఆరు సినిమాలు కూడా నిర్మించారు ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్స్లో ఒకటిగా ఉన్నారు సో ఆయన పైన నేరుగా ప్యాకేజ్ ఇచ్చారు బ్లాక్ మనీ ఇచ్చారు లాంటి ఆరోపణలు అంబట్ రాంబాబు చేసిన నేపథ్యంలో పీపుల్స్ మీడియా బ్యానర్ ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది విశ్వప్రసాద్ ఏ రకంగా రెస్పాండ్ అవుతారనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది థ్యాంక్ యూ